నేను ఇప్పుడు వెళ్ళాలంటే పావు గంట పడుతుంది, పావు గంట పడుతుంది. గెట్ రెడీ, ఏ ఫీల్ క్లియర్. ఏ శరీరం నీ ఎడి ఫీల్ నడికి పో. మీరు పరిగెట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు. అఖిల్ చేశాను చేశాను. ఈ చెవిలో ఏం చెప్పారంది ఆ భగవంతుడు తప్పించి ఎవరికి తెలియదు సార్. సార్ ఇలా ఉంటుంది, అయితే ప్రదీష్ సార్ చెప్తాను సార్. ప్రదీష్ సారు కాకినాడ నుంచి అమలాపురంకి ట్రాక్లు వేస్తారు సార్, అంత దూరం వేస్తారు ట్రాక్లు. అందరికీ బేసికల్ ఏంటంటే షూటింగ్ దాకా ఒక వెహికల్ ఉంటుంది, ఆయన షూటింగ్ లో కూడా ఒక వెహికల్ ఉంటుంది, దాంట్లోనే అన్ని చేస్తూ ఉంటారు ఆయన. యాక్చువల్గా అందరికి లంచ్ బ్రేక్ చెప్పగానే ఆయన అందరూ నడుచుకుని వెళ్తారు సార్. ఆయన ట్రాక్ మీద వెళ్ళిపోతారు, రే లంచ్ బ్రేక్ వాడా. అయితే సార్ ప్రదీష్ సార్ది చాలా సైలెంట్ గా చాలా సటిల్ పర్ఫార్మెన్స్, నెట్ఫ్లిక్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది సార్ ఆయనది లొకేషన్ లో. ఆయన ఫ్రేమ్ అవుట్ అయినా కొంచెం ముందుకు వచ్చినా డిస్టర్బెన్స్ గా ఉన్నా ఎవరికి హర్ట్ చేయరు సార్. ఆయన పక్కన తిట్టేస్తారు, ఎవరు అప్పుడు ఈ సినిమాలో మచ్చ ఏదో ఉందంటే అదే మచ్చ, పెద్ద మచ్చనా సార్? నాన్ సొల్లింగ సార్ ఎన్న సొల్లింగ విగ్ అఖిల్ గారి గురించి చెప్పాలండి. సినిమా రీసెంట్ గా స్కెడ్యూల్ అప్పుడు ఒక షార్ట్ పెట్టారు సార్ డైరెక్టర్ గారు, పెట్టగానే ప్రదీష్ సార్ కూడా ఏమన్నారంటే ఎప్పుడో రక్షకుడు సినిమాలో నాగార్జున గారికి ఒక నరుపు ఇలా వచ్చి పై వరకు వచ్చి కోపం వస్తుంది ఆయనకి. ఈ సినిమాలో రాగానే ఒక షర్ట్ అలా చిరిగిందండి సార్. ఏం పర్ఫార్మెన్స్, మజిల్ తో పర్ఫార్మ్ చేస్తున్నారు అనగానే అఖిల్ గారు వచ్చి ఎప్పుడో ఫస్ట్ షెడ్యూల్ కి ఇచ్చిన కాస్ట్యూమ్ ఇచ్చాడు, ఆ కాస్ట్యూమర్ టైట్ అయిపోయింది ఏజెంట్ గా బాడీ పెంచి. అలాగే పూజ హెగ్డే గారి గురించి చెప్పాలండి. పూజ హెగ్డే గారు చాలా బిజీయెస్ట్ యాక్ట్రెస్, చాలా సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ బిజీ వల్ల పూజ హెగ్డే గారి పేరుని మార్చేశారండి మా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ టీమ్. ఆవిడ బిజీ హెగ్డే గారు అనమాట. ఇప్పుడు మాకు ఎలా అయిపోయిందంటే ఆవిడ ఆ సినిమా ఈ సినిమా ఆ సినిమా చేసుకుని వచ్చి అఖిల్ గారు వెళ్ళారని, హే ప్రభాస్ హౌ ఆర్ యూ అమ్మా, ఇది ఆ సినిమా కదమ్మా, ఇది మన మోస్ట్ ఎలిజిబుల్. ఓ హాయ్ చిరు సార్, అమ్మ ఇది ఆచార్య కాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఓ ఐ ఫర్గట్ యాక్చువల్లీ, హాయ్ సార్ హౌ ఆర్ యూ, ఏం సినిమా చేస్తున్నావు? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మోస్ట్. ఓ అఖిల్ హౌ ఆర్ యూ, మిస్సింగ్ లాట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మురళీ శర్మ గారు అంతే, అన్ని సినిమాలు చూసి వచ్చి ఈ రోజు మన క్యారెక్టర్ ఏంటి ఏం చేస్తున్నా సార్ నిన్నే చెప్పాను సార్, నిన్న గ్యాప్ లోనే 3 కాల్ షీట్లు చేసి వచ్చాను సార్, మనం ఏ క్యారెక్టర్ చేస్తున్నాం, మనకు అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇప్పుడు మాకు మురళీ శర్మ గారు. ఇప్పుడు